ఇప్పటిదాకా అందరికి నాకు నచ్చింది ఇచ్చాను, ఇప్పుడు నీకేం కావాలో అడిగిచ్చేస్తాను. అడుగు రాజుగారు, ఏదైనా ఇచ్చేస్తారు. మీది నాకేం వద్దండి, నాదే మీ దగ్గర ఉంది, అది ఇప్పిచ్చేస్తే చాలండి. మీది నా దగ్గర ఉండటం ఏంట్రా? ఏంటది? 25 ఎకరాలు పొలం అండి. 25 ఎకరాలు? ఎవరు నువ్వు? వీరభద్రం గారు కొడుకునండి. సరే, ఇంటికి రా, మాట్లాడుకుందాం. కాదండి, వీళ్ళందరి ముందు ఇస్తాను అని మాట ఇవ్వండి, అప్పుడు వస్తాను. సరే ఇస్తా, ఇంటికి రా. దండాలండి. ఈ నక్క వినియాలొద్దు. అయ్యా 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 అయ్యా, వాడు వస్తున్నాడయ్యా. ఎవడరా వాడు? వాడేనయ్యా, వాయించడే డప్పు. ఆడంగులంతా లోపలికి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి, అందరు ఇంట్లోకి వెళ్ళండి. నమస్కారం అండి. వచ్చావా సోరయ్యా? అయ్యా ఇవిగో కాగితాలు. కాగితాలు లెక్కలు అన్నీ చూశాను. మీ నాన్న పొలం 25 కాదు, 5 ఎకరాలే. కాదండి, 25 నాకు తెలుసు. ఏం వాగుతున్నావు? రాజుగారు అంటే ఎవరనుకున్నావు? సత్య హరిశ్చంద్రుడి వంశం. ఆయన నోరు తెరిస్తే అబద్ధం రాదు, నిజమే వస్తుంది. ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ లైస్. ఏంట పని? తాతగారికి తెలిస్తే చంపేస్తారు. అసలు నువ్వు వీరభద్రం కొడుకు అని నమ్మకం ఏంటి? నువ్వు చెప్పగానే మేమెందుకు నమ్మాలి? 20 ఏళ్ల క్రితం మా పక్క పొలం రైతుని రాజుగారు తుపాకీతో కాల్చారండి. ఆడుతుంటే రైతే అడ్డం వచ్చాడని పోలీసులకి చెప్పారండి. మా లెక్కల్లో మీ నాన్న పొలం అంతే ఉంది. అలా కాక నీ దగ్గర ఏదైనా కాగితాలుంటే చూపించు. లేవండి. అదైనా పుట్టినరోజు నాడు ఇచ్చిన మాట గనక ఇస్తానంటున్నాను. ఇచ్చిన ఆ పొలం నువ్వేం చేసుకుంటావురా? వ్యవసాయం చేసుకుంటానండి. వ్యవసాయమా? వ్యవసాయం చేస్తాడట్రాయుడు. అలవాటుగా దున్నే రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వెళ్ళలేదా? అట్టాగే కాని ఈ కాగితాలు తీసుకెళ్ళి దున్నాయి భోతరాజు. ఆని తీసుకెళ్ళి ఆ పొలం చూపించు. సరే పద. రే ఇట్రా, ఉడుకు పట్టుకో. వీళ్ళు మనూరు కొత్తగా వచ్చారా? వస్తే వచ్చారులే గాని అసలు నువ్వెవరు? నేను నేను రా భూతరాజునే. భూతరాజా? ఇటు కొంచెం మధ్యపరుపులే బాబు. అరే అసలు నేను ఎందుకు పిలిచానో తెలుసా? ఎందుకు పిలిచావు? దేవుడు లాంటి మనిషి దగ్గర 5 ఎకరాలు పట్టేశారా వీళ్ళు. దేవుడా? మీ రాజుగారా? నువ్వా? శివాలయంలో శివుడికును మా రాజుగారికి తేడా ఏంటి? ఇంటి ముందు నంది తప్ప. ఎందుకు? నువ్వున్నా కదా. ఆ నోటితోలే వద్దని చెప్పింది. నేను నంది ఏంట్రా? ఏంట్రా నువ్వు చూస్తున్నావు? ఉందే? లేదు. ఉండాలనే. ఉంటే తీసుకెళ్ళి బడికి కడతామనే. నీ సంగతి తర్వాత చెప్తా. మేము రాజురవే బాబు, మాది రాజవంశమే. నువ్వు రాజువా? ఏటయ్యా, సింహాన పట్టుకొని నువ్వు సింహానమేనా అని ఎవడని అడుగుతాడా? అమ్మాయి కూడా సింహం సంగతి తర్వాత ముందు నీ సంగతి చెప్పు. నేను ఒరిజినల్ రాజుని. డౌట్ ఉంటే రక్త పరీక్ష చేసుకోండి, పౌరుషం బయటపడుతుంది. పదన్న హాస్పిటల్కి. అయిపోయిందండి, మీరు రాజుగారే. రండి. ఆ సంగతి గుర్తుపెట్టుకో ఎప్పుడైనా సరే. అరే అటెండి రా, ఇటు రా, పోయేది అవసరం లేదు. రారా, రోగం నయమైపోయింది రా. వీడు ఒక మధ్యవర పేదవా. మళ్ళీ వెనక్కి ఎలా వెళ్తాను రా? వేద వైద్యాలు నువ్వు పట్టండి, చెట్లు దాచి పట్టుకోండి.
అదిగోనయ్యా ఆ పెద్దరాయి మీద చిన్నరాయి ఉంది, అక్కడి నుంచి అదిగో ఆ చిన్నరాయి మీద పెద్దరాయి ఉంది, ఈ మధ్యలో మొత్తం 5 ఎకరాలు మీదే. మన పాతిక ఎకరాలు ఇదిగో మళ్ళీ పాతిక ఎకరాలు అంటావేమయ్యా స్వామి, నీది మొత్తం 5 ఎకరాలే, నన్ను అనవసరంగా ఇరికించబా మధ్యలో. నా పొలంలో ఇట్లా బండలు కొండలు ఉండవు. లేకపోతే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను రాజమండ్రి పేపర్ మిల్లు ఉంటాయా? మొన్న 2 సార్లు భూకంపం వచ్చి ఆ పక్క పొలంలో బండలు దొర్లుకుంటూ దొర్లుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డాయి బాబు. భూకంపానికి దొర్లయ్యా? లేదు, నేను వీటితో గోళీలు ఆడుకుంటుంటే దొర్లుకుంటూ వచ్చి పడ్డాయి. నిజమా? నిజమే. ఏంటా నేను ఏం చెప్పినా మీరు నమ్మరు. నేను రాజునంటే మీరు నమ్మరు, మా మంగరాజు దేవుడు అంటే మీరు నమ్మరు, ఆ బండలు భూకంపానికి వచ్చి పడ్డాయంటే నమ్మరు, నేను గోళీలు ఆడుతుంటే వచ్చి పడ్డాయంటే మాత్రం వీడు నిజమా అని నోరు కప్పదెరిచాడు. తెరిచాడు పూజరా. ఇంతే బాబు, ఈ రోజుల్లో నిజం చెప్తే ఎవ్వరు నమ్మరు. నువ్వు నీ రాజుగారు ఈ పిచ్చి పొలాన్ని ఇచ్చి నన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమైనా అనుకోవయ్యా, ఇదిగో కాగితాలు, ఇదిగో పొలము, నీ ఇష్టమైతే ఉంచుకో, నష్టమైతే బయలుదేరు. నా గుడుగు నాకు ఇవ్వడుగా నాకెప్పుడు ఇచ్చావు? ఇది నాది. నా గుడుగు పట్టుకోమని ఇస్తే ఎవరు?